ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బేల మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేని కేటీ, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేందయ్యో అందరూ లేచిపోయినారేటి, మా పార్ట్నర్ ఒక్కరు కాపాడలేరేటి. శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మద్రా అది బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంపమని ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆయన చంపేమోగోడి ఊళ్ళో ఉండారా అని ఉన్నాడు. రండి. పార్ట్నరు, మనం ప్యానాంతో బయటపడతా ఉంటావా? పార్ట్నరు, మీరు ఎంత ఎత్తుంటాడంట? ఎంత ఎత్తు అయితే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. శ్రీను గారు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలుసు ఏటి? వాడు కలెక్టర్ని మర్డర్ చేయిపోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రైడ్ గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈరోజు ఆయుధ పూజ ఉత్సవం చేసుకుంటారు కదేటి. మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాలు తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి, అచ్చు తప్పు జరిగిపోద్ది.